श्रीकृष्ण భగవానుడు గోవర్ధన గిరిని ఎత్తిన పర్వదినాన్ని పురస్కరించుకొని ఇస్కాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోకులంలో వరుణుడు సృష్టించిన బీభత్సం నుండి యాదవులను గో సమూహాన్ని రక్షించేందుకు శ్రీకృష్ణుడు తన ఎడమ చేతి చిటికిన వేలుతో గోవర్ధన గిరిని ఎత్తి జనజీవరాశులకు ఆశ్రయం కల్పించిన విషయం భాగవతం ద్వారా తెలిసింది. అలా గోవర్ధన గిరిని ఎత్తింది ఇదే రోజు కాబట్టి ప్రతి ఏడు వేడుకలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో ఈ ఏడు కూడా తిరుపతి ఇస్కాన్ మందిరంలో ఈ వైదిక కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని ఇస్కాన్ ఆలయాల్లో ఈ వేడుకను ఘనంగా నిర్వహించారు. స్వామివారికి ప్రత్యేక అలంకరణ, విశేష పూజలు నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఇస్కాన్ మందిరాన్ని సందర్శించి శ్రీకృష్ణ భగవానుని భక్తి శ్రద్ధలతో ప్రార్థించారు. మన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మథుర దగ్గరలో ఈ గోవర్ధన పర్వతం ఉందన్నమాట. ఇది గోవర్ధన పర్వతం కావచ్చు లేదా మన తిరుమల వెంకటాచల పర్వతాలు ఏదైతే ఉన్నాయో వెంకటేశ్వర మహత్యం ప్రకారం, వెంకటాచల మహత్యం ప్రకారం దీన్ని కూడా గోవర్ధన పర్వతంతో పోల్చడం జరిగిందనమాట. ఈ రెండు పర్వతాలు కూడా ఈ బౌద్ధ ప్రపంచానికి సంబంధించినవి కాదు. ఈ పర్వతాలు, ఈ శేషాచల పర్వతాలు ఏదైతే ఉన్నాయో ఇది వైకుంఠం నుంచి తీసుకొని రాబడ్డాయి. అందుకే మరి గోవర్ధన పర్వతం కూడా గోలోకు నుంచి రాబడింది అనమాట. శ్రీమతి రాధారాణి యొక్క కోరిక మేరకు యమున గోవర్ధన పర్వతం ఉంటేనే నేను వస్తాను చెప్పేసి కృష్ణుడు చెప్పడం ద్వారా ఆ గోలోకు నుంచి వచ్చాయన్నమాట.